ఉండొచ్చు, లేదా ఆయన పార్టీలో తెలంగాణ రాష్ట్ర సమితి ఉంది కాబట్టి తెలంగాణ అంతా కూడా ఆయనదే అనుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. నీ పార్టీ పేరులో తెలంగాణ ఉన్నా నీకు తెలంగాణతో సంబంధం లేదు, నీ కొడుకు పేరులో తారక రామారావు ఉన్నా ఆయన కాలు గోటికి కూడా సరిపోడు, 76లో నీ కొడుకు పుడితే 83లో తెలుగుదేశం పార్టీ వస్తే అప్పుడు నీకు టికెట్ రాకపోతే నీ కొడుకును తీసుకెళ్ళి నందమూరి తారక రామారావు గారి కాళ్ళ దగ్గర పెట్టి నా కొడుక్కి నీ పేరు పెట్టుకున్నానని అబద్ధం చెప్పినావు. పాస్పోర్ట్ల కుంభకోణం చేస్తూ బ్రోకర్గా వ్యవహరించే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనబడే ఒక యూత్ కాంగ్రెస్లో ఉన్న పైరవికారుకు మాయమాటలు చెప్పి అన్న కాళ్ళ దగ్గర కన్న కొడుకును పెట్టి టికెట్ తెచ్చుకున్నోడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. అంటే అన్న నందమూరి తారక రామారావు గారి దయాదాక్షిణ్యంతో, తెలుగుదేశం పార్టీ దయాదాక్షిణ్యంతో ఆనాడు టికెట్ ఇస్తే ఓడిపోయినా మళ్ళీ 84 ఎన్నికలలో నీకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మంత్రిని చేసి నీ బతుకు బాగోతం తెలిసి నిన్ను మంత్రి పదవి నుంచి తీసేస్తే నిన్ను అసెంబ్లీలో డెప్యూటీ స్పీకర్గా నియమిస్తే చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే 6 నెలల్లో ఒక్కసారి నాకు అపాయింట్మెంట్ ఇప్పిస్తే నేను ఎక్కడికి పోను, ఒక్కసారి కలిసే అవకాశం ఇవ్వమని నీ పక్కల్నే కూర్చున్న ఆనాడు నీ తరఫున బ్రోకర్ పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు గారిని అడిగితే చెప్తాడు, నువ్వు పోయి తుమ్మల ఇంట్లో బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని పట్టుకొని కంటతడి పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి కల్పించండి,